ప్రజలారా సో తిన్మార్ మల్లన్న అరెస్ట్ తర్వాత సో మనం నిన్న ఒక పిలుపునిచ్చాం దయచేసి అందరూ కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ అదే విధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు రాయండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను తిన్మార్ మల్లన్నపై పెడుతున్నటువంటి అక్రమ కేసుల వివరాలను వివరిస్తూ దయచేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు రాయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఆ లెటర్ సంబంధించి ఒక్కసారి మీకు ఎట్లా రాయాలి ఏ రకంగా రాయాలో మనం శనార్థి తెలంగాణలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో టు ద మొదట మనం మీద టు ద హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ సిటీ కాలేజ్ ఝాన్సీ బజార్ హైదరాబాద్ అడ్రస్ 5000066 5000066 లేదా 5000066 ఇది పిన్ కోడ్ నెంబర్ మరియు ఒకవేళ ఇదే లెటర్ మనం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాసేటట్టయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెంబర్ 5 కృష్ణ మీనన్ మార్క్ సునహేరి బాగ్ న్యూఢిల్లీ 11001 ఇది మన పిన్ కోడ్ నెంబర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంబంధించిన అడ్రస్ ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ సంబంధించిన అడ్రస్ శ్రీయుత గౌరవనీయులైన హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు హృదయపూర్వక నమస్కారములు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చాలా దౌర్జన్యంగా ఉన్నాయి సామాన్య ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతుంది మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే ప్రశ్నించడమే పాపమైంది కిరాయి గుండాలు రౌడీ మూగలతో దాడులకు దిగుతున్నారు పైగా ఉల్టా ఫాల్స్ కేసులు బనాయించి కటకటాల్లోకి నెడుతున్నారు రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా పత్రికలు ఛానళ్ల ద్వారా మాట్లాడడమే శాపంగా మారింది ఇటీవల క్యూనిస్ ఆఫీస్పై బీఆర్ఎస్ రౌడీ మూగలు రెండుసార్లు దాడులు చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు వాళ్లలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేస్తే కేసు బుక్ చేయకుండా ఉల్టా అతడితోనే క్యూనిస్ అధినేత సీనియర్ జర్నలిస్ట్ తిన్మార్ మల్లన్నపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది దీనికి తోడు పీడీ యాక్ట్ వంటి మరికొన్ని కేసులు బనాయించి మల్లన్నను బయట రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నది అధికార పార్టీ తెలంగాణ ప్రభుత్వం అయినా మాకు న్యాయ శాఖపైన ప్రగాఢ నమ్మకం ఉంది ప్రధాన న్యాయమూర్తులైన మీరు మా ప్రశ్నించే గొంతులపై జరుగుతున్న అన్యాయమని తేల్చి కేసులను కొట్టువేసి మల్లన్న విడుదలయ్యేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా వేడుకుంటా ఉన్నాము అని సో ఇట్లా మీకు జరుగుతున్న అన్యాయాలు ఇది మీకు ఎట్లా రాయాలి లెటర్ ఏ రకంగా రాయాలని చాలామంది నిన్న నేను మాన్యూ న్యూస్లో చెప్పిన తర్వాత మెసేజ్ చేశారు ఫోన్ చేసి అడిగారు సార్ అన్న మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖలు రాయమన్నారు సో చాలామంది మా గ్రామంలో 50 మంది మేము 100 మంది మేము లేఖలు రాసేందుకు రెడీగా ఉన్నాము కానీ ఎట్లా లేఖలు రాయాలి దానికి ఒక ఫార్మాట్ మాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళందరూ చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు మీకు ఒక ఫార్మాట్ ఇస్తూ ఉన్నాం సరే ఇది మేము ఒక ఫార్మాట్ ఇచ్చాం మీకు ఏ రకంగా తోస్తే ఆ రకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్కు అదేవిధంగా సుప్రీంకోర్టు ఆఫ్ చీఫ్ జస్టిస్కు లేటర్ రాయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది అడ్రస్సు ఇది లేఖ రాసే విధానం ఇక్కడ ఇట్లు అంటూ సో మీ పేరు మీ ఊరు మీ అడ్రస్ కూడా రాయండి సో ఇట్లా హైకోర్టు చీఫ్ జస్టిస్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఈ లేఖలు చేరేలా మీరందరూ కూడా దయచేసి పాల్గొనండి 7200 టీం సభ్యులందరూ కూడా ఆయా గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ప్రజల చేత ఈ లేఖలు రాసేందుకు రాయించేందుకు సహకరించాలని ఆ దిశగా ప్రజలకు వాళ్ళని చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ లేఖలు రాసేటువంటి అంశానికి సంబంధించినటువంటి వార్త అయితే ఇక